समय में कांग्रेस पिष्का स्थाक एमएलसी पूजकल दामोदर रेड्डी को राजेश की टिकेट कंफर्म चयन तो मनस्थापा की गुरी बहिंग मन रेवंत रेड्डी पैन तीव्र विमर्श पैस्थित गत को स्थाक उयकों आत्मीय स निर्वेजु आत्मीय सवे दीन तरह तुमको निर्णय चुपाने अदे विधा रेप हैदराबाद नागंजीधर रेड्डी निवासा की स्थाक एमएलए मारी जनार्दन रेड्डी अदे विधा निरंजन रेड्डी केटीआर नागम जनार्दन रेड्डी इंटर आज बीआर की आह्वास्ट मन को वार्ता శశి అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి బిఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా బిఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు అయితే గత వయసు మీద పడడం అదేవిధంగా నాగరంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి రైట్ శశి థాంక్యూ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు శశి గుడ్ ఈవినింగ్ గాయత్రి అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్థాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి శశి అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు అయితే గత వయసు మీద పడడం అదేవిధంగా నాగరంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు దీనికి నాగార్జున రెడ్డి
సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైతిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.
వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న
నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగంజనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగంజనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపని మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగంజనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురి అనేది తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో
రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి
నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి.
అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కొట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కొట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా
నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా తిరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా ఏంటో తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా తిరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా ఏంటో తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పనికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా అయినట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో
రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు ఆ పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితులు అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగంజన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు ఆ పరిధి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి
నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతికా, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి.
అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతికా, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న
నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగంజనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయ శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగంజనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైదిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపించడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగంజనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరిజనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగంజనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగంజనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగపడుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో
రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా ఏంటో తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి
సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమోదంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్. గాయత్రి, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపించడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు, అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమోదంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు, రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి, శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న మన్ ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారం కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న మన్ ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు తీసేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా నేను తెలుస్తుంది. గాయత్రి రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైదిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్. గాయత్రి, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు తీసేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగరం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతికా, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజన రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.
వైతిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న జనార్దన్ రెడ్డి ఉన్నారు, ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వెటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వెటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో
రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా తిరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా నేను తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమోదంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి
సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమోదంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న మన్ ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు
మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న మన్ ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా నేను తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ కూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్టు లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.
ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉండేది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగరికొట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైదిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగరికొట్ల నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా నేను తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపించడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్తానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా నేను తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.
వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉండేది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగరికొట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న మన్ ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగరికొట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. దానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి.
శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగరంజన రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగరంజన రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ
పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడం తోటి మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితులు అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైదిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి.
Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతికా, ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమ్మ రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసు పరిధి గురై బహిరంగగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్
అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగార్జున రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం.
రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగార్కొట్ట నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న
నాగం జనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మాది జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులు కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఓ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి గాయత్రి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్ శశి, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వెటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచికుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజనార్దన్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వెటికా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో
రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగ మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగరంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి నాగరంజన్ రెడ్డి సర్వేల ఆధారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలోకి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలా నెక్కిస్తున్నారని మనస్తాపానికి గురైనట్టు తెలుస్తుంది గాయత్రి. Right, Sashi, thank you. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్కర్నూలు టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగంను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. రైతుగా ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్ గాయత్రి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ జపాన్లో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూలు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానము స్థానిక ఎమ్మెల్సీ పూచుకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనసా పరిధి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పానని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్, నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగరంజన్ రెడ్డికి ప్రజలలో ఆదరణ లేదు అన్న కారణాలు చెప్పి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టికెట్ ఇవ్వలేదని చెప్పుకుంటున్నారు. దీనికి
నాగం జనార్దన్ రెడ్డి సర్వేల ప్రకారంగా టికెట్ కేటాయించాలి అన్న కాంగ్రెస్ నిబంధనను తుంగలో తొక్కి కొత్తగా వచ్చిన వారికి టికెట్ ఇచ్చి అందాలని ఎక్కిస్తున్నారని మనస్తాపానికి కూడా రేటు తెలుస్తుంది. గాయత్రి రైట్ శశి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇవ్వబోతుంటారు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి నాగం జనార్దన్ రెడ్డి రాజీనామా చేయబోతున్నట్లు తెలుస్తోంది. రేపు మంత్రి కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు సమాచారం. అయితే నాగం జనార్దన్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై బహిరంగంగానే ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ కూసుకుంట్ల దామోదర్ రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ కేటాయించింది. దీంతో కాంగ్రెస్ పై ఆగ్రహంగా ఉన్న నాగం ను కేటీఆర్ బీఆర్ఎస్ లోకి ఆహ్వానించినట్లు సమాచారం. వైటిక ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, గుడ్ ఈవినింగ్. గాయత్రి, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా రాజకీయాలు అనేవి వేగంగా మారుతున్నాయి. టికెట్లు కేటాయింపు సమయంలో జంపింగ్ చెప్పడంలో ఎక్కువ పరిస్థితి ఉంది. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నాగం జనార్దన్ రెడ్డి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినారు. అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలలో కూడా పాల్గొన్నారు. స్థానికంగా పారమో రంగారెడ్డి ప్రాజెక్ట్ లో జరిగిన అవినీతి పైన కూడా ఆయన కోర్టులో కేసు వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ సమయంలో రాబోయే ఎన్నికలలో నాగం జనార్దన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్న సమయంలోనే కాంగ్రెస్ పరిష్కారము స్థానిక ఎమ్మెల్సీ పూజకుల దామోదర్ రెడ్డి కొడుకు రాజేష్ కి టికెట్ కన్ఫర్మ్ చేయడంతో మనస్తాపానికి గురై బహిరంగంగానే మన రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. అయితే గత కొంతకాలంగా స్థానికంగా ఉన్న నాయకులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. రేపు కూడా ఈ రోజు కూడా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అయితే దీని తర్వాత తాను తీసుకోబోయే నిర్ణయం చెప్పారని చెప్పారు. అదేవిధంగా రేపు హైదరాబాద్ లో ఉన్న నాగంజీధర్ రెడ్డి నివాసానికి స్థానిక ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, అదేవిధంగా నిరంజన్ రెడ్డి, కేటీఆర్ నాగం జనార్దన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానిస్తున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. గాయత్రి, శశి, అసలు టికెట్ ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటి? బీఆర్ఎస్ లో టికెట్ కన్ఫర్మ్ అవుతుందా? బీఆర్ఎస్ లో టికెట్ అయ్యే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే స్థానికంగా ఉన్న ఎవరైతే ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఉన్నారో ఆయనకే టికెట్ కన్ఫర్మ్ అయింది. ఆయన ప్రచారంలో కూడా జరుగుతున్నారు. అయితే గత వయసు మీద పడడం, అదేవిధంగా నాగం జనార్దన్ రెడ్డికి ప్రజా